సామాజిక కార్యకర్త ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన బాల్యం విద్యాభ్యాసం ఎలా జరిగిందో ఆయన అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీ బాల్యం ఎట్లా జరిగింది నేను ఒక మామూలు గ్రామం నుంచి వచ్చాను మా ఊరు బందారం నా పేరు నందిని సిద్ధారెడ్డి కొండపాక మండలం సిద్దిపేట జిల్లా అట్లాంటి ఒక చిన్న ఊరిలో నేను ఆర్ట్స్ కాలేజ్ వచ్చే వరకు ఒక పీజీ చదువుకున్న విద్యార్థి మా ఊర్లో లేడు నే మా ఊర్లో నేను మొట్టమొదటి పీజీ విద్యార్థి అక్కడ చదువుకు సంబంధించిన వాతావరణం కూడా లేదు నా బాల్యం అంతా చాలా ఒక మామూలు రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి కొంత పేదరికంతో కూడిన పరిస్థితి ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉండేది పక్కకు మా ఊర్లో ఐదో తరగతి మాత్రమే ఉన్నది ఆరో తరగతి నుంచి వేరే హై స్కూల్కు వెళ్ళాలి రోజు ఆరు కిలోమీటర్లు అటు ఇటు అటు అటు వెళ్ళడానికి ఇటు రావడానికి ఆరు కిలోమీటర్ల దూరంలో హై స్కూల్ ఉంది అక్కడికి వెళ్ళి చదువుకున్నా ఆ తర్వాత డిగ్రీ చేసి ఇక్కడికి పీజీ కోసం వచ్చి ఇక్కడికి పీజీకి వచ్చేటప్పుడు కూడా ఆర్థిక వాతావరణం అనుకూలంగా లేదు కానీ ఆర్ట్స్ కాలేజీలో చదవాలి డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి దగ్గర చదవాలి ఆయన పేరు కవిగా సుప్రసిద్ధుడైనటువంటి కవి కనుక ఆయన పాఠాలు వినాలి అనేటువంటి ఒక కోరికతో నేను ఇక్కడ దాకా వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్ జీవితంలో చాలా కష్టపడ్డాం హాస్టల్లో అప్పుడు మెస్ చార్జీలు ఒక నెల వారి ఛార్జీలు మొదలు కట్టాల్సిన అవసరం ఉండేది ఆ నెల ఛార్జీలు కట్టడానికి డబ్బులు లేకపోతే ఇద్దరు విద్యార్థులను కలిసి ఒక ఫుల్ ఛార్జ్ కింద ఒకరి కింద పే చేసి చెరిసగం పంచుకొని ఒక పూట ఆయన ఒక పూట నేను తినుకుంటూ చదివాం కాబట్టి తినడానికి తిండి లేనటువంటి దశలో కూడా ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కడం ఒక గొప్ప అనుకొని గర్వకారణం అనుకొని ఇక్కడ చదువుకున్నాం చదువుకున్నాం నారాయణ రెడ్డి గారి పాఠాలు విన్నాం రామరాజు గారి పాఠాలు విన్నాం అట్లాగే నాయన కృష్ణకుమారి జీవి సుబ్రహ్మణ్యం వీళ్ళందరి పాఠాలు విన్న తర్వాత సాహిత్యం చదువుకున్న తర్వాత నా గమ్యం నా లక్ష్యం ఏదైతే ఉన్నదో కవిగా స్థిరపడాలి నారాయణ రెడ్డి గారి లాగా కవిగా స్థిరపడాలి అనేటువంటి ఒక ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను ఆర్థికమైనటువంటి సమస్యల్ని అధిగమించి పరిశోధన ఇక్కడ ఎంఫిల్ చేశాను పిహెచ్డి చేశాను ఉద్యోగం కోసం ఉద్యోగం పిఎస్సి ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వస్తే మెదక్కి వెళ్ళాను అక్కడ నుంచి కవిగా నిలబడడం ఒక అంశం రెండవది సమాజం గుర్తించేటటువంటి ఒక వ్యక్తిగా మారడం రెండవ అంశం అందుకని అప్పటి సామాజిక ఉద్యమాల్లో భాగంగా నేను కృషి చేశాను ఇక్కడ నాకు ఆర్ట్స్ కాలేజీ కేవలం తెలుగు డిపార్ట్మెంట్ నుంచి సాహిత్యం మాత్రమే నేర్పలేదు ఈ ఆర్ట్స్ కాలేజీ లేదా ఉస్మాన్ యూనివర్సిటీ ఏం నేర్పింది అంటే ఉద్యమాలు ఎట్లా చేయాలో కూడా నేర్పింది సమాజం కోసం ఎట్లా పనిచేయాలో కూడా నేర్పింది ఇక్కడ విద్యార్థి ఉద్యమాలప్పుడు ఉవ్వెత్తును ఎగిసిపడుతున్నటువంటి కాలంలో నేను జీవించాను డెబ్బై ఆరు నుంచి ఎనభై నాలుగు దాకా ఉద్యమాలకి విద్యార్థి ఉద్యమాలకి పెట్టింది పేరు ఉస్మాన్ యూనివర్సిటీ కనుక విద్యార్థులుగా ఉండి ఏం చేయాలి రచయితలుగా ఉండి ఏం చేయాలి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఉద్యమాలు చేయాలి అని సమాజం కోసమే పనిచేసేటటువంటి ఒక చైతన్యాన్ని ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నాకు ఇచ్చింది సమాజం కోసం రాయాలి అనేటువంటి చైతన్యాన్ని తెలుగు డిపార్ట్మెంట్ ఇచ్చింది ఈ రెండు పనుల్ని చేసినందువల్ల తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించే అవకాశం నాకు దొరికింది తెలంగాణ ఉద్యమంలో తలమానికంగా భావించేటటువంటి నాగేటి చాల్ల నా తెలంగాణ అనే పాట రాయడానికి కారణం ఉస్మానియా యూనివర్సిటీ నాకు ఇచ్చినటువంటి ఒక చైతన్యం ఒక జ్ఞానం ఒక అనుభవం ఒక స్ఫూర్తి ఆ స్ఫూర్తితోనే నేను ఆ పాట రాశాను అప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక వైభవాన్ని చెప్పే పాట లేదు ఆ పాట నేను రాశాను రాసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఆ పాటను తమదిగా భావించి ఉండడం వల్ల ఒక పల్లెటూరి వైభవాన్ని అంతా సాంస్కృతిక వైభవాన్ని అంతా ఆ పాటలో చిత్రీకరించడం వల్ల పల్లె నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆ పాటను తమదిగా ఓన్ చేసుకున్నారు ఆ పాట తదనంతర కాలంలో ఉద్యమానికి తలమానికంగా మారింది ఒక ఆర్ నారాయణమూర్తి తన వీర తెలంగాణ అనే సినిమాలో పెట్టుకున్నారు ఆ సినిమాలో పెట్టుకునేటటువంటి అవకాశాన్ని కూడా నాకు ఈ యూనివర్సిటీ ద్వారా నాకు కలిగింది తదనంతరం ఆ సినిమాలో ఆ పాటకు నేను రాసిన మొదటి పాటకు నంది అవార్డు వచ్చేటటువంటి అవకాశం కూడా నాకు లభించింది వీటన్నిటికీ కారణం ఏంది అని అంటే నా సాహిత్యం ఇక్కడ యూనివర్సిటీ నాకు ఇచ్చినటువంటి ఒక జ్ఞానం ఒక చైతన్యం దీనివల్ల నంది అవార్డు గెలుచుకుని తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించాను అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికోసం పద్దెనిమిది సంవత్సరాలు కృషి చేసినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ అనేటువంటిది ఒకటి ముఖ్యమంత్రి గారు దాన్ని ఏర్పాటు చేయడం దాని చైర్మన్గా నన్ను నియమించడం నియమించిన తర్వాత ఆ సాహిత్య అకాడమీ నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేటటువంటి అవకాశం నాకు లభించింది అంతకు ముందు డెబ్బై నాలుగులో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తిరిగి ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసే నిర్వహించేటటువంటి అవకాశం నాకు దక్కడం ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నాను వీటన్నిటి వెనకాల ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి నేను చదువుకున్న సాహిత్యం ఉంది నాకు చెప్పిన గురువులు ఉన్నారు వాళ్ళ సార్ మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ చేసి నేను ఒక లెక్చరర్గా మెదక్ డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్గా అక్కడికి వెళ్ళాను ఆ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు నేను మంజీరా రసత్ సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని ఆర్గనైజ్ చేసి విద్యార్థుల్లోంచి రచయితల్ని తయారు చేసేటటువంటి పనికి పూనుకున్నాను జిల్లాలో ఉండేటటువంటి రచయితలందరినీ కూడా సమీకరించి వాళ్ళ ద్వారా సమాజంలో చైతన్యం తీసుకొచ్చేటటువంటి పని చేశాను అందుకని డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా నేను కెరీర్ మొదలుపెట్టి సిద్దిపేట కాలేజీలో కూడా నేను లెక్చరర్గా కొనసాగి తెలుగు లెక్చరర్గా కొనసాగి తర్వాత ప్రిన్సిపల్ ప్రమోషన్ వచ్చింది నేను కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్గా ఒక నాలుగు నెలలు పనిచేశాను నాలుగు నెలలు పనిచేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం నా మీద పెట్టిన బాధ్యత కోసం నేను ప్రిన్సిపల్ పోస్ట్ను వదిలేసి తిరిగి లెక్చరర్గా వచ్చి లెక్చరర్గానే నేను ఉద్యోగ విరమణ చేశాను సరే ఇప్పుడు ఉద్యోగాలు పెద్ద ఎత్తున టీఎస్పీఎస్సీ నుంచి ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు పోటీ పరీక్షలు రాయడానికి కావలసినటువంటి అంతకుముందు ఉన్న ప్రశ్నపత్రాలు వాటికి సంబంధించినటువంటి ఎవరైతే సక్సెస్ విజేతలు ఉన్నారో విజేతల యొక్క అనుభవాలన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళు ప్రిపేర్ కావాలి తయారు కావాలి ఆ తయారైన తర్వాత సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి పరీక్షలో ప్రధానమైన ఏంది ఏంటంటే చాలామందికి చాలా విషయాలు వస్తాయి కానీ సమయం తక్కువగా ఉంటుంది ఇవ్వబడినటువంటి సమయంలో వచ్చినటువంటి సమాధానాలు రాసేటటువంటి విధంగా ఒక నైపుణ్యాన్ని కాల నియతిని పాటించి సమయానికి ఆ ప్రశ్నపత్రం పూర్తి చేయగలిగేటటువంటిది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి విషయాలు తెలుస్తాయి చాలాసార్లు సమయం సరిపోదు కానీ సమయాన్ని జ్ఞానాన్ని రెండింటినీ కూడా సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా విజేతలు అవుతారు కనుక బాగా చదవండి చదవడం మాత్రమే కాకుండా సమయాన్ని కూడా బాగా ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీరు రాస్తే తప్పకుండా పిఎస్సిలో మీరు తప్పకుండా సెలెక్ట్ అవుతారు మీ జ్ఞానం సరిపోతుంది కాకపోతే మీ వేగం మీ సమన్వయం కూడా అవసరం ఓకే థ్యాంక్ యూ